हेलो अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल विद वेरी ब्यूटीफुल वीडियो मदर्स डे स्पेशल अन्नमाट अंदर की बिलेटेड हैप्पी मदर्स डे एव्री इयर मन को मदर्स डे अने वीकेंडे वस्तु असल एव्री डे मदर्स डे अने चाली रोजने का नेन अला एंजा चुनाव आयो पुटते अंड इकड़ मदर्स डे वीकेंड की मेमेम चसाओ अवी ब्ला चूड़ी आयरा क्यूट तो क्यूट अंड नेन ट्राई चेसना ज्युवेलरी इंक्लूड चाला इंट्रेस्टिंग अंड स्पेशली वीडियो पॉइंट नच्चिना कानी एवरैना इंका सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न प्रति ओक्करिकी थैंक यू सो मच अंड इक्कडैते एनिवर्सरी रोजु तन ऑलरेडी नाकु ओकटी फैमिली फोटो गिफ्ट गा इच्चारु कदा अदैते कास्कोलो चेयिंचारन्नमाट दांतो पाटु ई आल्बम कूडा चेयिंचुकोनि वच्चारु मेमिद्दरं कन्सीव अयिनप्पटि नुंडि डेलिवरी अयेंत वरकु चाला फोटो शूट्स चेसुकुन्नामु सो अंदुलोवे मंचि मंचि फोटोस अन्नी ओक आल्बम लागा उंडेलागा पेट्टुकोवालनि एप्पुडो अनुकुन्नामु इला स्पेषल् डे रोजु इस्ते बागुंटुंदि कदा तन ఆల్్రెడీ చేయించాడని నాకు చెప్పాడు కానీ ఇలా మదర్స్ డే రోజే ఇచ్చాడన్నమాట ఐరా కూడా చూపిస్తున్నాను ఏదో బుక్ రీడింగ్ చేపిస్తే ఎలా ఉంటుందో కొత్త బుక్ వస్తే ఎలా ఉంటుందో తన ఫీలింగ్ అలా ఉందన్నమాట ఐరా బుక్స్ బాగా ఎంజాయ్ చేస్తది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గానే చూసింది బట్ ఏంటి నేను అనుకుందేమో మేబీ అండ్ ఇంకా మేము బయటకు కూడా వెళ్దామని అనుకున్నాము అసలు వెదర్ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా ఈ వీక్ అంతా వర్షం పడుతూ ఉంది చాలా చల్లగా ఉంది ఇంకా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి స్టిల్ ఎంత చల్లగా ఉన్నా సరే కానీ మామ్ అండ్ డాటర్ స్పెషల్ ఏమైనా పిక్స్ తీసుకుందామని చెప్పేసి నేను ఇక్కడ బయటకు వచ్చాము రెడీ అయిపోయి కానీ ఈ డ్రెస్సెస్ మాత్రము అదే పనిగా నేను ఇండియా నుండి తెచ్చుకొని అలాగే పెట్టుకున్నాను మదర్స్ డేకి వేసుకుందామని చెప్పి అమ్మరే ఎక్కుపోతుంది వచ్చింది మదర్స్ డేకి మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో కింద కమెంట్స్లో అయితే చెప్పండి నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఫ్రెండ్స్తో అవుటింగ్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట ఆయరతోనే ఉండాలి ఆయరతోనే టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అండ్ దానికన్నా వన్ డే బిఫోర్ అయితే ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అలా నార్మల్గానే పెట్టుకున్నాము అండ్ ఇక్కడ ఇలాంటి డ్రెస్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బర్త్డేస్కి కానీ ఏమైనా స్పెషల్ అకేషన్స్కి చాలా బాగుంటాయి అండ్ 3D రోజెస్ అలా వచ్చాయి కాబట్టి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి అనమాట ఇవి నేను బర్త్డే టైంలో కూడా ట్రై చేద్దాం అని అనుకున్నాను బట్ ఆ టైంలోనే డిజైన్ చేయించాను ఎస్ఎస్ బొటిక్లో తన డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఈసారి ఈ మదర్స్ డేకి అయితే స్పెషల్గా అండ్ మెమరబుల్గా ఉండడానికి నేను మదర్స్ మిల్క్ నుండి జ్యువెలరీ తయారు చేయబోతున్నా ఈరోజు అండ్ నేను స్టిల్ ఇంకా ఫీడ్ చేస్తున్న ఐరా కాబట్టి అట్లీస్ట్ ఎప్పుడైనా మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అదే పనిగా 1 వీక్ నుండి ప్లాన్ చేసుకున్నాను అనమాట అండ్ లాస్ట్ ఇయరే ఐరా పుట్టినప్పుడు నాకు ఎవరో పింగ్ చేసి చెప్పారు అసలు నాకు తెలియని కూడా తెలియదు ఇలా జ్యువెలరీ చేస్తారని చెప్పేసి ఇది నేను కిట్ మొత్తము ఎట్సీలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ చాలా కాస్ట్లీ నేను అలా కూడా వెతికాను నేను సరిగా చేస్తానో లేదో లేదంటే పెద్ద ప్రాసెస్ ఏమో అని చెప్పేసి నేను అంతగా నేనే చేయాలని ఫస్ట్ అనుకోలేదన్నమాట అందుకనే ఇలా కిట్ దొరుకుతుందని చెప్పేసి ఎట్సీలో చూశాను సో ఇదైతే రీజనబుల్ ప్రైస్ ఉంది మళ్ళీ ఇంట్లోనే నేను చేస్తే నాకు కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది కదా నా చేతులతో నేనే చేసుకుంటే అని ఇవి ఇందులో 2 ప్యాకెట్స్ వచ్చాయన్నమాట మనము మిల్క్ తీసుకొని పొడిలాగా చేసేది ఒకటి ఇది అండ్ ఇంకొక దాంట్లో మనకు పెండెంట్ లాగా అలా అన్ని ఇచ్చారనమాట నేను ఒకటే పెండెంట్ ఆర్డర్ చేసుకున్నాను రకరకాలుగా ఉన్నాయి షేప్స్ అలా అయితే బట్ నేనైతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బేబీని ఎత్తుకుంటున్నట్టుగా సో అందుకనే ఇది తీసుకున్నా ఇదంతా ప్రాసెస్ మీ అందరికీ షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా ట్రై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం నాకు ఎక్సైటింగ్గా ఉంది ఎలా వస్తుందో చూడాలి అండ్ ఫైనల్గా ఐరాతో వేయించుకుందామని నా ప్లాన్ అనమాట తను వేస్తుందో లేదో చూడాలి తనే లాగేసుకుంటూ వెళ్ళిపోతుంది జ్యువెలరీ అంటే మాత్రము అండ్ ఇది ఫస్ట్ స్టెప్లో మిల్క్ తీసుకొని పొడి చేయాలి కదా అది ఇందులో ఉంటుంది కిట్లో అవన్నీ చూడగానే ఏంటబ్బా ఇవంతా చేయాలనిపిస్తుంది అంటే అలా ఉంటాయన్నమాట చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇస్తారు అందులో అండ్ ప్రొసీజర్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది చదవడానికి పెద్దగా ఉంటుంది కానీ అందులో చేసేది ఏమి ఉండదు ఎక్కువ అండ్ ఇక్కడ ఈ పౌడర్ని మనం తీసుకున్న మిల్క్తో మిక్స్ చేసేసి పౌడర్లాగా చేసుకోవాలి అది మిక్స్ చేసిన తర్వాత పౌడర్లాగా అవ్వడానికి 24 hours to 74 hours వరకు అలా అవుతుందన్నమాట టెంపరేచర్ని బట్టి కొన్ని ప్లేసెస్లో అయితే త్వరగా అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ
నేను 2 ml మిల్క్ తీసుకున్నాను వాళ్ళు చెప్పినట్టు. తీసుకొని వాళ్ళు ఇచ్చిన పౌడర్ని వాళ్ళు ఇచ్చిన బౌల్లోనే మిక్స్ చేసేసాను. మిక్స్ చేయడానికి కూడా చిన్న స్పూన్ లాంటిది వచ్చింది. ఇది ప్రాపర్గా మిక్స్ చేయాలి అండ్ ఎక్కువ పాలు అలా కూడా వేయకూడదు అనమాట, అండ్ కరెక్ట్ రాదు మళ్ళీ. సో ఇలా మంచిగా కలిపిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పేపర్ మీదనే నేను వేసాను ఇట్లా ఆరడానికి, అండ్ కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇంకా నేను ఆరడానికి అలా పెట్టేశాను ఫ్లాట్ సర్ఫేస్ మీద. యాక్చువల్గా మిల్క్ అనేది మనకు పొడి పొడి అవ్వడానికి 24 to 48 hours అని ఇచ్చారు, బట్ ఈవినింగ్ లోపల చాలా గట్టిగా పొడి పొడిగా అయిపోయింది. మనం దీన్ని ఇట్లా మంచిగా పొడి మెత్తగా చేసుకోవాలి ఇట్లా అనుకుంటూ. దీని తర్వాత మనకి ఇంకో ప్రొసీజర్ అనమాట, సెకండ్ స్టెప్. చాలా స్మూత్గా చేసుకోవాలి, లేదంటే ఏదైనా చిన్నది బౌల్ లాంటిది తీసుకొని దాంతో కూడా నొక్కాలని ఉంది. దాంట్లో సూపర్ అసలు సూపర్ అయిపోయింది. ఓ సూపర్ స్మూత్ అయిపోయింది. నేను ఏంటో చాలా సరిపోతుంది. నేను అది ఫస్ట్లో తెలియదు కాబట్టి చాలా కావాలేమో ఏంటుంటుందో ప్రొసీజర్ అలా అనుకున్నా, బట్ చాలా సింపుల్, ఇంట్లోనే చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఏదో చూసాను చాలా బాగుండే పెండెంట్, అది $250 అలా ఉండే అనుకుంటా. ఇది $30 లోపే అయిపోతుంది. లాలీపాప్ ఎవరికి ఐరాక నాకు చూడు, ఆర్గానిక్ అది అయితే ఐరాకే. గ్లౌజులు కూడా ఇచ్చాడు. ఇదెందుకు? మేబీ ఇది లిక్విడ్ వేయడానికి. దేని తర్వాత ఏది వేయాలో చూడాలి. ఈ పౌడర్ ఇంత క్వాంటిటీ 2 pinch అదే కదా మన దగ్గర ఉన్నదంతా 10 చేయొచ్చేమో జీవులది. ఇదే మెయిన్ స్టెప్. కొంచెం అటు ఇటు అయితే వేస్ట్ అయిపోతుంది. నేను ఎలాగో అది మిగిలింది కదా అని చెప్పేసి ఇవి తీసుకొచ్చా. ఇవి చాలామంది అప్పట్లో అడిగారు కదా ఐర పుట్టినప్పుడు. సో వాటికి చిన్న హోల్స్ లాగా వచ్చాయి, అవి కూడా హార్ట్ షేప్లో వచ్చాయి. అవును, మన నువ్వు చేయి, నువ్వైతే జాగ్రత్త. యాక్చువల్గా మనం ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు అంట, వాళ్ళు చెప్పారు మనం కలర్ వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అంట. ఇంకా కానీ ఇలా ఉంటేనే న్యాచురల్ గా బాగుంటుంది అనిపిస్తుంది కదా. వైటే బాగుంటుంది, వైటే బాగుంటుంది. ఆహా, ఏమి వేయకూడదు. ఇంతకి మదర్స్ డేకి ఇవి నరేష్ తెచ్చాడు అనుకుంటున్నారేమో కాదు, మా ఫ్రెండ్ తీసుకొచ్చి. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు ఇది పడేయాలనిపించట్లేదు నాకైతే, కానీ ఇంట్లో ఏమీ లేవు చేయడానికి. మేబీ టైంకి ఇప్పుడు వెతుక్కోవడం కూడా కష్టమే. సో ఈ చిన్న బాటిల్ వేసి పెట్టుకుందాం. మేబీ ఇది అందుకే, ఇదే బాగుంది క్యూట్గా. అవును, అది అందుకే ఇచ్చారేమో కదా. పట్టుకుంటే చూసి ఓ మొత్తం వచ్చేసింది. అయ్యో ఇంతే ఉంది, కానీ ఇది బాగుంది లుక్, వాళ్ళ క్యూట్గా ఉంది. ఇది అయితే మొత్తం నిండుతుందేమో అనుకున్నా. అది కూడా వేస్తే ఫుల్ అవుతుంది, కానీ వద్దులే ఇంకా చాలు. ఇది వల్లే క్యూట్ కదా సార్. అవుట్పుట్ ఎలా వస్తుందో తెలీదు. ఇప్పుడైతే అంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. వైట్ ఉంటేనే మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. నాకు తెలిసి ఇంకా కొద్దిసేపు ఒక 1 day ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందేమో, బట్ ఇంకెన్ని రోజులు వెయిట్ చేద్దాము వీడియో కోసం అని చెప్పి చూపించేస్తున్నా. 24 to 48 అవ్వలేదు, 24 కూడా అవ్వలేదు. ఇది మాత్రం అయింది, ఇలా కనిపించాలి పెండెంట్లో. మేబీ 1-2 days అయ్యాక అవుద్దేమో. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ షీట్ ఉంది కాబట్టి కొంచెం మనకు కనపడట్లేదు, అవుద్దేమో అనిపిస్తుంది అది. కానీ ఇవి వీటి కోసం తీసుకోలేదు కదా, రిమైనింగ్వి అవి నార్మల్గా ఉన్నాయి హోల్స్. తీస్తా, వెయిట్ చేద్దామా? తీస్తా, ఇంకా తీస్తా. కానీ 2 days అయ్యాక బాగుంటుందేమో అనిపిస్తుంది. హార్డ్గా అయింది, వైట్ అవుద్ది.
ఆల్రెడీ కనిపిస్తుంది చూడు, చాలా బాగుంది. కొంచెం ఫినిషింగ్ చేద్దాం దేంతో అయినా. అవుట్ సైడ్ ఫ్రంట్ చూడు, ఇది ఫ్రంట్ స్మూత్ గా వచ్చిన సైడ్ సైడ్ ఇలా కనిపిస్తుంది వైట్. ఇంకా కొంచెం వైట్ అవ్వుద్ది. దీనికి చైన్ వేద్దాం. ఐరా అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చెప్తుంది. పువ్వు అక్కడ ఉన్నాయి కాదు, ఇది చూడు ఫ్లవర్. ఎంత మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా గానీ అవి ఐరా చేతిలోకి రావాల్సిందే. దానికి ఇచ్చాడు వీడు. మేబీ మనము వాళ్ళు పెండెంట్స్ ఏం ఇస్తే అవే వేయాలనుకుంటాం. మన దగ్గర ఉన్న ట్రై చేస్తే అంతగా రావు, కానీ అవుద్ది. అది కూడా కొంచెం స్లోగా, ఫినిషింగ్ అంత లేదు కానీ బాగుంటుంది, ఎప్పుడు మెమరబుల్ గా ఉంటుంది. ఇంకా ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. దీన్ని మ్యాగ్నెట్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నా. కదులుతుందా? అదే కొంచెం ఇదిగో, నాకు పెండెంట్ నచ్చింది. ఎందుకంటే ఇది ఇంకా అవ్వలేదు కానీ మిల్క్ అంతా ఫ్రీజ్ చేసి స్టోర్ చేయాలి. కానీ ఎంత బాగుంది అసలు ఈ చూడు. ఐరన్ వేస్తావా? ఐరాకే మమ్మీకి మదర్స్ అదే వేసుకుంటది లాక్కోను, కానీ నేనే వేసుకుంటా. ఇదిగో ఐరా వేస్తావా? అన్ని టెడ్డీ కామ్ పెడుతుంది, ఈ జ్యువెలరీ పెడుతుంది. ఐరా టెడ్డీ కేస్తుంది. ఐరా మమ్మీ కంటే ఈరా వేస్తుంది ఇయర్ రింగ్స్ అయితే పెడతది. పెట్టడం తీయడం ఫస్ట్ నంబర్ వన్. టెడ్డీ బే ఇయర్ రింగ్స్ పెడుతుంది టెడ్డీకి. నాకు పెడితే ఎంత బాగుండో అసలు. ఐరా పెద్దగా అయ్యాక పెడుతుంది. ఫైనల్లీ అయిపోయింది. ఎక్కడ ఆర్డర్ పెట్టాల్సిన అవసరమే లేదు, మనం మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఎర్లీ డేస్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను ఇంకా ఫీడింగ్ చేస్తూ, ఇది 1.5 ఇయర్ కాబట్టి నేను ఇంక ఇప్పుడు మానేద్దామని అనుకున్నాను. బట్ ఇది అయిపోయాక చూడాలి, ఈ 1 మంత్లో ఎలా మానేస్తానో ఏంటో తెలియదు కానీ. అండ్ ఇక్కడ బ్రేస్లెట్ కూడా సేమ్. ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఎవరైనా ఆల్రెడీ ఇండియాలో ఇలా తయారు చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. అంటే మదర్స్ మిల్క్ తీసుకొని మీ అంతటి మీరే తయారు చేసి పంపిస్తారు కదా, అలాంటి వాళ్ళు. నేను ఇండియాకు మొన్న ట్రిప్ వచ్చినప్పుడు కూడా చాలా సర్చ్ చేశాను, చేపిద్దాము, మేబీ పాలు మానేస్తే మళ్ళీ కష్టం కదా, చేయలేమని చెప్పేసి. బట్ లక్కీగా ఇలా అయితే పాసిబుల్ అయింది. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, మేబీ నేను షేర్ చేయడానికి ఉంటుంది. ప్లీజ్ డిఎం అయితే చేయండి. అండ్ అలాగే నేను ఎక్కడ తీసుకున్నానో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎట్సీలో నుండి లింక్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లోనే ట్రై చేద్దాం అనే వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు మీరు. ఎనీ స్పెషల్ అకేషన్స్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఒక మంచి డిన్నర్ డేట్తో మాకు ఎండ్ అవుతుంది అన్నమాట. ఎలాగో వెదర్ బాగాలేదు, బయట తిరగలేం కాబట్టి ఊరికే కార్లో డ్రైవ్కి వెళ్ళొద్దాము అని చెప్పేసి ఐరన్ తిప్పడానికి స్పెషల్లీ తనకి కార్లో ఊరికే అలా తిరగడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అలా ఒక 1-2 అవర్స్ బయటకు వెళ్ళిపోయాము. సో రిటర్న్లో డిన్నర్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన జ్యువెలరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా నా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది. యూట్యూబ్ ఫ్యామిలీ పెరిగే కొద్దీ హ్యాపీ అనిపిస్తుంది, వీడియోలు పెట్టాలి అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.